మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ 9వ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ 2023 అథ్లెటిక్ క్రీడా పోటీలను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడల పతాకాన్ని ఆవిష్కరించి అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతిక టెక్నాలజీ పెరిగిన కొలది చిన్నారులు యువకులు వీడియో గేమ్స్కి ఇచ్చిన ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వడం లేదన్నారు. 35 సంవత్సరాల నుండి 95 సంవత్సరాల వయసు పైబడిన వారు ఈ అథ్లెటిక్ పోటీలో పాల్గొనడం విశేషంగా ఉందన్నారు. 25 జిల్లాల నుండి 23 క్రీడా అంశాలతో 715 మంది క్రీడాకారులు ఈ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ గెలుపొందిన వారు 15 ఫిబ్రవరి హర్యానాలో జరిగే అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. అక్కడ మంచి ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా కృష్ణ రామ అనే వయసులో హై జంప్ లాంగ్ జంప్లో పోటీల్లో పాల్గొన్న వారిని చూసి దేశంలో ఉన్న యువకులు స్ఫూర్తి పొందాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడి 7.5 కోట్లతో సింథటిక్ ట్రాక్ను ఏర్పరచుకొని నేడు అథ్లెటిక్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కాబట్టి క్రీడాకారులకు హాస్టల్స్ మరియు వసతి కల్పించేలా కృషి చేస్తామన్నారు. వచ్చే స్పోర్ట్స్ మీట్లో కూడా మెదక్లో పెట్టే విధంగా కృషి చేస్తామన్నారు. చాలా కలకలాడుతూ ఉన్నది. అన్ని రకాల ఏజ్ గ్రూపులతో పాటు అన్ని రకాల జెండర్స్తో పాటు మంచిగా ఈ ఆటలు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాను. ఏంటంటే వయసు అనేది ఏంటంటే మర్చిపోయే లెవెల మనకు ఇబ్బందులు ఉన్నాయని కూడా మర్చిపోయే విధంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మేము ఫిట్ ఉండాలనే భావనతో స్వచ్ఛంగా రావడం మాకు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత కనిపించడం మాకు ఎంతో సంతోషదాయకం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చాలా జరగాలని చాలా జరిపించాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. మాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మాస్టర్ సైన్స్ అసోసియేషన్ తెలంగాణ శాఖ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు కూడా 53 వచ్చింది. 53 అయిన తర్వాత ఉన్న మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్ష ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాను. చాలా సంతోషం మీకు అన్ని అందరిని చూసి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను. చిన్నప్పుడు నిజంగా అంటే నా ఏజ్ ఉన్న వాళ్ళకి తెలుసు శిరవన్ అంటే ఏంటి, కోటీలు అంటే ఏంటి, రిపోజ్ అంటే ఏంటి, దెబ్బల చెండి అంటే ఏంటి. జనరల్ గా ఇప్పుడు చదువుకున్న పిల్లలకైతే ఈ ఏజ్కి వచ్చిన వాళ్ళకి అందరికీ ఏంటంటే వీడియో గేమ్స్ తెలుస్తాయి. మరి అప్పుడు ఆడిన ఆటలను ఇప్పుడు పబ్జి ఒకటే తెలుస్తుంది, లేకపోతే వీడియో గేమ్స్ లో స్పోర్ట్స్ కార్ వేసుకొని ఒకటి స్పీడ్ కార్ వేసుకొని దానిలో రింగ్ రింగ్ అని లెఫ్ట్ రైట్ కొడుతూ ఉంటారు. కానీ మనకు అప్పుడు ఆడిన ఆటలు అయితే మర్చిపోలేము, మన బాల్యాన్ని మర్చిపోలేము. మరి అట్లాంటి బాల్యాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి మీరందరూ కూడా 60 ఏళ్ళ ఏజ్ లో కూడా ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతూ మీరు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి దీంట్లో మేమున్నామంటూ మరి ఏజ్ కూడా లెక్క చేయకుండా గుర్తు చేస్తున్న మీకు అందరికీ కూడా భగవంతుడు ఇంకా ఆయుస్సు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జనరల్ గా ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ ఉంటే మనము ఒకసారి అట్లా తిరిగిరా పోరాదు, ఎందుకు కూర్చున్నావు, ఇట్లా ఎక్సర్సైజ్ ఆరోగ్యం ఉంటుంది మంచి తిరిగిరా పోంటా, ఈ ఏజ్ లో ఏం చేస్తుంది, ఈ ఏజ్ లో ఎంతకంటే కృష్ణ రామ అనుకుంటా కూర్చుంటుంది, అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం. కానీ ఇక్కడ అనిపిస్తుంది హై జంప్ లాంగ్ జంప్ కృష్ణారామ అంటలేదు. ఇక్కడ కృష్ణారామతో పాటుగా హై జంప్ లాంగ్ జంప్ అని కూడా పలుకుతున్న మీ అందరికీ కూడా నిజంగా కూడా భగవంతుడు హెడ్స్ అప్ చెప్తూ భగవంతుడు మీకు ఆయురారోగ్యం ఇవ్వాలి. ఇంకా మీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశ లెవెల్ లో ఉన్న యువతకంతా కూడా ఇన్స్పిరేషన్ కావాలి. మాలాంటి వాళ్ళకు కూడా మీరు ఇన్స్పిరేషన్. తర్వాత 60 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చినాక ఏం చేయాలని మా ఆలోచన ఉంది. ఏం చేస్తాం, జనరల్ గా దేనికైనా రిటైర్మెంట్ అని ఉంటుంది. కానీ ఏజ్ కు రిటైర్మెంట్ లేదు అని చెప్పేసి మాకు భవిష్యత్తులో మేము ఏం చేయాలో కూడా మాకు స్ఫూర్తినిచ్చిన మీ అందరికీ కూడా డెఫినెట్ గా మీ బాటలో నడుస్తాం. మా ఏజ్ వేదిక మీద ఉన్న వాళ్ళు రేపు రాబోయే మెదక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్ కూడా ఇక్కడనే పెట్టించి అవసరమైతే మనకి ఎందుకంటే ఏప్రిల్ లో మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు కాబట్టి ఈ స్టేడియానికి సంబంధించి 5 కోట్లతో మనము సింథటిక్ ట్రాక్ తెచ్చుకోగలిగినాం. దీనికి ఒక హాస్టల్ అవసరం ఉంది, స్పోర్ట్స్ హాస్టల్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఏప్రిల్లో వచ్చినప్పుడు డెఫినెట్ గా దీనికి ఒక అకామిడేషన్ కోసం ఒక భవనాన్ని మంజూరు చేయించుకుందాం. అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఇబ్బంది ఉన్నాయి. బట్ అని మీకు భోజనం పెట్టడంలో దేవేందర్ రెడ్డి గారు ఎటువంటి ఎంత కోరు తప్పకుండా వారు అన్ని కార్యక్రమాల్లో కూడా భోజనాలు అందించడంలో ముందుంటారు. కానీ ఒక అకామిడేషన్ మాత్రం ఇబ్బంది అయి ఉంటుంది నాకు తెలిసి కొద్దిగా. ఇంకా నెక్స్ట్ టైం అకామిడేషన్ ఇబ్బంది ఉండకుండా కూడా చూసే విధంగా తప్పకుండా మేము